అసెంబ్లీ సాక్షిగా అయ్యో గింత కుదించింది బడ్జెట్లో 26,000. దాని తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు 17,933 ఆగిపోయింది. అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు, తెలంగాణ రైతులు, ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో ఏదైనా తప్పుందా? ఒకసారి మీరే చూడండి. ఇక్కడ ఎస్ఎల్బికి సంబంధించి ఎంత? 49,500 కోట్లు కావాలి. ఆ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ 40,000 కోట్లు, కేబినెట్ స్టేట్మెంట్ 31,000 కోట్లు. నిండు అసెంబ్లీలో వీళ్ళు బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రానికి సంబంధించి రైతులకు కేటాయించింది 26,000 కోట్లు. వీళ్ళు చేసింది ఎంత? 17,933 కోట్లు. సో ఇది క్లియర్ కట్గా కూడా ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలకు అంశం అర్థమైంది. సో ఇది అసలు వాస్తవం ఏంది అంటే, మీకు రుణమాఫీ కావాలంటే నీ డబ్బులు కావాలి. ఇంత కావాల్సిందని ఇంత కుదించిల్లు అంటే, ఇప్పుడు 70 లక్షల మంది రైతులు ఉన్నారనుకుందాం. ఈ 70 లక్షల మంది రైతులకు సంబంధించి దీన్ని కుదిస్తే ఎంతమంది అవుతారు? 30 లక్షలో 20 లక్షలో అవుతారు. ఇక్కడితో ఆగిపోతుంది. ఎందుకంటే బడ్జెట్ మనం ఏదైనా సమతుల్యంగా చేయాలి, కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు ఎక్కడ కనబడుతున్నాయంటే లేని పరిస్థితి. ఇక ఈ రచ్చ ఎక్కడ దాకా వచ్చిందంటే, ఇగో ఇక్కడ దాకా వచ్చింది. ఆ రచ్చ ఇగో ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ ఎందుకు ఏం జరిగిందంటే మళ్ళీ చెప్తా. ఏంది ఫస్ట్, ఇక్కడ నేను హరీష్ రావు స్టేట్మెంట్కి వెళ్తా. రేవంత్ దైవద్రోహం, హరీష్ రావు పరిహారం. ఏంది, దేవుళ్లపై ఒట్లు పెట్టి మరీ రుణమాఫీ చేయలేకపోయిన సీఎం రేవంత్ను క్షమించాలని కోరుతూ యాదగిరిగుట్టలో పూజలు నిర్వహిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, నేతలు కాలేరు వెంకటేష్, వివేకానంద, లక్ష్మారెడ్డి, గొంగిడి సునీత, దేశపతి, దేవి శ్రీప్రసాద్, ఎర్రొల్లు తదితరులు అంటూ కూడా ఇక్కడ ఎపిసోడ్ను మీరు చూసారు. ఏంది, ముఖ్యమంత్రి గారు సభల్లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు, ఎంపీ ఎలక్షన్స్ ముందు, నేను ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత రుణమాఫీ చేస్తా, చేసి తీరుతానే స్టేట్మెంట్ ఇచ్చింది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు. ఎస్, క్లియర్ కట్. యా, ఏమని చెప్పిండు, మా హైదరాబాద్కు దైవం పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసిండు, మేము తెలంగాణ ప్రాంత బిడ్డలను మరో తిరుపతిగా భావించే లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసిండు, గిరిజనులకు సంబంధించి అంటే ఆసియా ఖండంలోనే చరిత్రను నిలిచిన మా రామప్ప దేవాలయం కాడేసిండు, ఆఖరికి మా వరంగల్ వచ్చి నేను బుచ్చిన నా గడ్డ భద్రకాళి దేవత మీద వేసే, అక్కడ 1000 స్తంభాల మీద వేసే, ఆఖరికి మల్లన్న దేవుడి మీద కూడా వేసే. ఇక ఇంతటితో నాగిందంటే ఆయనకి ఏడ దోస్తాడు వేసిండు. అది ఆదిలాబాద, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మమ్మ, లేకపోతే ఏ జిల్లా అయినా కానీ అన్ని జిల్లాల ఒట్లు పెట్టుకుంటూ వచ్చాడు. అయితే ఒట్లు పెడితే పెట్టినావు కానీ నీ పాపన ఏంటంటే ఒట్లు దేవుళ్ళ మీద వేసినావు. హిందూ మనోభావాల ప్రకారం ఏంది, దేవునికి మనం ఏదైనా వరం కోరుకుంటే ఖచ్చితంగా ఇస్తే దాన్ని ఏంది అంటే మనం పోయి దేవుడికి ఏమేమి అనుకున్నాం అవన్నీ చేసేస్తాం. కానీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏం చేసిండ్రు అంటే, ఒట్లయితే వేసేటప్పుడు బాగానే వేసిండు. నేను చెప్పినా కదా ఇప్పుడు ఒక ముందు ఎగ్జాంపుల్ చెప్పిన, 49,500 కోట్లు ఎస్ఎల్బిసి వాళ్ళు నిర్ణయించినంత బడ్జెట్ పెట్టగలిగితే తెలంగాణలో ప్రతి ఇంటికానికి రుణమాఫీ అవుతుంది. కానీ బడ్జెట్ వీళ్ళు పెట్టిందే 26,000 కోట్లు, ఎట్లయితే కాదు. కాబట్టి దేవుడి మీద ఒట్టేస్తే మరి రాష్ట్రం నాశనం అయితే, ఆయన మా నాన్న ఆయన ముఖ్యమంత్రి పీఠం కోసం ఏమైనా చేస్తాడు. ఒకవేళ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఏమన్నా అయితే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఏమన్నా అయితే, ఒకవేళ ఈ రైతులకు ఏదన్నా జరగరానిది జరిగితే అనే కోణంలో మనం మాట్లాడుకోవాలి. సో ఏం చేసిండంటే, సరే ఇక మా ముఖ్యమంత్రి మీ దేవుడా క్షమించు, ఎట్లాగ మా పిల్లగాడు తెలుసో తెలియక ఒట్లేసిండు, సరే నువ్వు ఆ కోపం పెట్టుకొని ఇక్కడ ఉన్న 4 కోట్ల మంది మీద, తెలంగాణ ప్రాంత బిడ్డల మీద నువ్వేమన్నా ఉగ్రరూపం చూపెడితే పాపమ్మా, తెలంగాణ బిడ్డలు అసలే చైతన్యవంతులు, ఉద్యమవంతులు, ఉజ్వల భవిష్యత్తు ఉన్న వాళ్ళు, ఓకే, కానీ నువ్వేమన్నా మాకు హాని చేయగల జరా, మా తప్పును ఆయన తప్పును ఒప్పు, మరి మా తెలంగాణ ప్రాంత బిడ్డలను చల్లగ చూడని హరీష్ అడిగిపోయిండు. దీంట్లో ఏమైనా తప్పుందా? లేదు కదా. ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్కు వారు చేసేదానికి పొంతన లేకపోవడంతో రంగంలోకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన, సిద్దిపేటకు సంబంధించిన ఎమ్మెల్యే, ప్రస్తుతానికి సంబంధించి మాజీ మంత్రులకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు, దాంతోపాటు అప్పటి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వాళ్ళందరూ హరీష్ రావుతోని పోయారు. మరి దీంట్లో నిజమే ఉన్నది కదా, దీంట్లో తప్పింది. ఎందుకు హరీష్ రావు గుడికి పోదు అంటే, గుడిలో రాజకీయం ఇప్పుడు గుర్తొచ్చిందని మా భారతీయ జనతా పార్టీ సీన్ ఎంటర్ అయింది. ఇలా వీళ్ళు ఏమైందంటే, మా అప్పుడే రమ్మన్నాడు కదా మా ఎవరు బండి సంజయ్ అన్న లక్ష్మీనరసింహస్వామి మీద తడి బట్టల మీద ప్రమాణం చేద్దాం అన్నాడు కదా, మరి రాకపోతున్నాం. అసలు బీజేపీ ఎందుకు సైలెంట్ అయింది? బీజేపీ వైఫైలా ఉండాల్సిన బీజేపీ, బీజేపీ వైఫైని కోల్పోయింది, ఆఖరికి నెట్ వత్తలేదు, మొబైల్ స్విచ్ అవుతుంది, మీరు ఎందుకు సైలెంట్గా ఉంటారు తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే? అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారితోని సన్నిహితంగా ఉన్న చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యిండు కాబట్టి, దాంతోపాటు యొక్క వారి శిష్యుడే రేవంత్ రెడ్డి కాబట్టి, రేపు మళ్ళీ మా టీకే మాకు ఇప్పుడున్న పదవులలో కానీ, మేమున్న పార్లమెంట్ సభ్యులలో కానీ, మా కాంట్రాక్ట్ల విషయంలో కానీ, మా అక్రమ సంపాదన విషయంలో ఇతరత్ర ఏమన్నా భయం ఉన్నదా మీకు? మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు?
తెలంగాణలో రైతుల రచ్చ మొదలవుతాయి, ఇంత ఘోరంగా కూడా మొదలైతా ఉంటే భారతీయ జనతా పార్టీ